ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ తిరుమల రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఆయన పలు రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అంగన్వాడీ కేంద్రంలో సౌకర్యాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపత్పూర్ రేషన్ షాప్, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ తిరుమల రెడ్డి తనిఖీ చేశారు. రాష్ట్ర అధికారి రావడంతో రేషన్ డీలర్లు హడావిడి చేశారు. రేషన్ షాప్లో ఎన్నడూ కనిపించని బోర్డులు ఏర్పాటు చేశారు. అంగన్వాడీ కేంద్రంలో ప్రతి వస్తువును అగుపించేలా చేశారు. జిల్లా అధికారుల వద్ద ఎలాంటి సమాధానం లేకపోవడంతో కొంత అసహనానికి గురయ్యారు. రిపోర్టులతో రేపు జరిగే రివ్యూ మీటింగ్లో హాజరు కావాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్, రైస్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. భూపత్పూర్ పాఠశాలలో 30 కిలోల బియ్యం పాడైపోయినట్లు గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు భారతి, ఆనంద్, గ్రామ సర్పంచు కవ్వంపల్లి జమున తిరుపతి, జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, తహసీల్దార్ పాల్ సింగ్, ఎంపీడీఓ శశికళ, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు. ప్రతి పౌరునికి అందుతున్న పథకాల గురించి క్షేత్ర స్థాయిలో తెలుసుకోవడానికి భూపత్పూర్ గ్రామానికి రావడం జరిగిందని తిరుమల రెడ్డి అన్నారు. కాగితంలో ఉన్న అంశాలకు ప్రాక్టికల్గా ఉన్న అంశాలకు చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇలా జరుగుతున్నాయని చెప్పారు. రేపు జిల్లాలో జరిగే జిల్లా స్థాయి రివ్యూ మీటింగ్లో ఈ విషయాలు పరిగణలోకి వస్తాయన్నారు. వెంటనే వాటిపై అధికారులకు నివేదిక సమర్పించి పరిష్కరించే విధంగా చూడనున్నట్లు ఆయన తెలిపారు. కానీ దేశంలో కానీ, ప్రత్యేకించి మన రాష్ట్రంలో కానీ చావులకు ఉన్నటువంటి కారణాలలో ఆకలితో చచ్చిపోయేటటువంటి కారణం అనేది ఇంకా మొదటి కారణంగా ఉండేటటువంటిది సమాజాన్ని, మనందరినీ బాధ పెడుతున్నటువంటి అంశం. అటువంటి దాన్ని రూపుమాపడానికి, తొలగించడానికి, ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయడానికి కొరకు ఆహార భద్రతా చట్టం తెచ్చి ప్రతి పేదవాడికి, ప్రతి వ్యక్తికి ఆహారం అందాలనేటటువంటి ఆలోచనతో తెచ్చినటువంటి చట్టం, దాంతో భాగంగానే అంగన్వాడీల ద్వారా కానీ, రేషన్ షాపుల ద్వారా కానీ, మధ్యాహ్న భోజనం ద్వారా కానీ ఇవన్నీ పెట్టి మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితిని, సక్రమైన ఆహారం అందాలనేటటువంటి ఆకాంక్షతో చేసినటువంటి ఈ చట్టం. ఈ చట్టము మరి హిందీ స్థాయిలో, క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పనిచేస్తుందా లేదా అనేటటువంటి ఆలోచనతోని మన తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ పెద్దపల్లి జిల్లాలో జిల్లా రివ్యూతో పాటు క్షేత్రస్థాయి పరిశీలనకు రావడం జరిగింది. ఈరోజు ఫిర్యాదులు చేయాలన్నా కూడా, సలహాలు ఇవ్వాలన్నా, మీ సూచనలు ఇవ్వాలన్నా కూడా రేపు పెద్దపల్లి జిల్లా స్థాయిలో అధికారులతో రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఈరోజు అంతా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తాం. మీ ఫిర్యాదులు అంగన్వాడీకి సంబంధించినటువంటి కానీ, ఫేర్ ఫేస్ షాప్లకు సంబంధించినటువంటి కానీ, కేసీఆర్ కిట్కి సంబంధించి మీ హక్కు, ఇదంతా భారత రాజ్యాంగం ఆహార భద్రత చట్టం 2013 ప్రకారం ప్రతి పౌరుడికి హక్కు ఇచ్చింది.